కోడళ్ళ కొత్త కథల కోసం కోమలి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి ఈ రోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ ఎరుపు జుట్టు దయ్య అనగనగా రామాపురం అనే ఓ మారుమూల పల్లెటూరు ఉంది ఆ ఊళ్ళో వాళ్ళంతా మూఢ నమ్మకాలను ఎక్కువగా నమ్ముతూ ఉండేవారు అదే ఊళ్ళో సూర్యకాంతం అనే ఓ గయ్యాలుండేది ఆమె తన కోడలిద్దరిని చిత్రహింసలు పెడుతూ ఉండేది ఒసే పెద్ద కోడలా ఎక్కడున్నావే చెప్పండి అత్తమ్మా నాతో పనేవైనా ఉందా బీర్వాలో నా ఇస్త్రి బట్టలున్నాయి అటు తీసుకొచ్చి ఊతికి మళ్ళీ ఇస్త్రి చేసి పెట్టు అదేంటత్తమ్మా తెల్లారి నుండి గొడ్డు చాకిరీ చేసి ఇప్పుడే కాసేపు విశ్రాంతి తీసుకుందాం అనుకుంటున్నాను మీరేమో ఉతికిన బట్టల్ని మళ్లీ ఉతకమంటున్నారు నా ఆరోగ్యం అస్సలే బాగోలేదు రేపు ఎప్పుడైనా ఉతుకుతానులేండి ఏ అంటే చాందిని నోరు లేగుతుంది నేను చెప్పిన పని చెయ్యి లేదంటే నీ గుడ్లు పీకి గోలీలాడేస్తాను ఏమనుకుంటున్నావు అని అత్తగారు గట్టిగా గర్జించేసరికి భయంతో చాందని మనసులో ఇలా అనుకుంటుంది నిజంగానే పని చేస్తుంది ఒళ్ళు నొప్పులైతే అయ్యిలే ఆ బీరు అలా ఉతికేస్తే పనైపోతుంది ఆమె చెప్పినట్లుగానే తన పెద్ద కోడలు బట్టలు ఉతుకుతున్నందుకు గర్వంతో నవ్వుకుంటూ సూర్యకాంతం ఈసారి తన చిన్న కోడలు కోమలిని పిలుస్తుంది వసై కోమలే నువ్వేం గన కార్యం ఎలాగ పెడుతున్నావు కోమలి తన తోటి కోడలు అమాయకురాలు కాదు కాస్త గడసరి తన తెలివితేటలతో తన అత్తయ్య చెప్పే పనుల నుండి తప్పించుకుంటూ ఉంటుంది ఏమి లేదత్తమ్మా మీరు పది కాలాల పాటు చల్లగా ఉండాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను ఏమత్తమ్మా ఏమైనా సహాయం కావాలా కోడలు తన కోసం దేవుణ్ణి ప్రార్థిస్తుంది అని విన్న సూర్యకాంతం తన మనసులో సంతోషపడుతుంది చూడ్డానికి గడుసు పిల్లలా కనిపెత్తుంది గాని నా చిన్న కోడల బంగారం ఇలా అంటే ఇది నన్నెత్తికి కూర్చుంటది దీన్ని కాళ్ళ కింద తొక్కేయాలి అని మనసులో అనుకుంటూ బయటికి మాత్రం వసే కాములే వచ్చి కాస్త కాలు నొక్కవే ఏంటత్తమ్మా మీకు కాళ్ళు నొప్పులు పెడుతున్నాయా మొన్న మీరు ఆ అనసూయమ్మ కొడుకు పెళ్లికి వెళ్ళినప్పుడే అనుకున్నా అందంగా ఉన్న మా అత్త మీద అందరి కళ్ళు పడతాయని కాని దిష్టి తీయడం మర్చిపోయా ఉండండి మీకు ఇప్పుడే దిష్టిస్తాను ఇరుగు దిష్టి పొరుగు దిష్టి ఇంట్లో వాళ్ళ దిష్టి ఊర్లో వాళ్ళ దిష్టి అంతా పోవాలి అత్తమ్మ మీరు కాసేపు పడుకోండి ఇంట్లో పనంతా నేను అక్క చూసుకుంటాలేండి అవునవును నాకు దిష్టి తగిలింది అందంగా ఉంటాను కదా ఆ అనసూయ నన్ను చూసి ఆసూయపడి ఉంటది అందుకే ఒంట్లో నలతగా ఉంది కాసేపు పడుకుంటాను అంటూ కోమలి దిష్టి తీసినట్టు తీసి అది పడేయటానికి వెళ్ళి చాందినీతో కబుర్లు చెప్తూ ఉంటుంది ఏంటి అక్క నీళ్లు తోడుతున్నావు నిజంగానే ఈ బట్టలను నువ్వుతుదామని అనుకుంటున్నావా ఏంటి ఏం చేస్తాం కోమలి అత్తయ్య గారు చెప్పక తప్పుతుందా ఓసిన పిచ్చక్క వారం క్రితమే మనం ఉతికా ఇస్త్రీ కూడా చేసి పెట్టిన బట్టలు ఇవి ఆవిడ ఉతకమనగానే అని నిజంగానే ఉతికేస్తావేంటి అడుతిప్పి ఇడు తిప్పి మళ్ళీ వాటిని నీటిగా మడతపెట్టి అలా పెట్టేశ్ అవును అసలు ఈ ఆలోచన రాలేదు కోమలి అన్నట్టక్క ఒంట్లో బాగోలేదన్నావు కదా వెళ్ళి కాసేపు విశ్రాంతి తీసుకో ఇంట్లో పనంతా నేను చూసుకుంటానులే రాక్షసి పడుకున్నప్పుడే మనకి విశ్రాంతి దొరుకుతుంది మెలకు వస్తే మనల్ని చంపుకు తింటుంది సరే కోమలి నిజానికి నువ్వు నాకు తోటి కొడలైనా సొంత చెల్లెల్లాగా నా ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకుంటూ ఉంటావు నీకు గుర్తుందా పెళ్ళైన కొత్తలో అత్తయ్య నన్ను ఎంతగానో బాధపెట్టేది అప్పుడు నువ్వేగా నన్ను కన్న తల్లిలా ఆదుకున్నావు ఏ పని రా నాకు అన్ని పనులు నువ్వే నేర్పించావు నీ రుణాన్ని ఏ జన్మలోనూ తీర్చుకోలేనక్క కన్నతల్లంటే గుర్తొచ్చింది కోమలి నేను తల్లిని కాబోతున్నాను కానీ నీకు గుర్తుందిగా గతసారి నేను కడుపుతో ఉన్నానేమోనని అనుమానంతోనే అత్తయ్య నానా గడ్డంతా నా చేత తినిపించింది ఆయనకేదో ఉద్యోగం వచ్చినంతవరకు పిల్లల్ని కనొద్దని గట్టిగా చెప్పింది మీ బావగారు కూడా తన వంతు ప్రయత్నం చేస్తున్నారు ఉద్యోగం సాధించడానికి కానీ ప్రతిసారి విఫలమవుతున్నారు ఇలాంటి పరిస్థితుల్లో ఆవిడకి నా కడుపులో బిడ్డ సంగతి తెలిస్తే నన్నేం చేస్తుందోనని భయంగా ఉంది ఇంత మంచి వార్త చెప్పి ఏంటక్కా నీ బిడ్డకి ఏం కాదు నన్ను నమ్ము ఏదో ఒక మాయ చేసి నీ బిడ్డని కాపాడదాం ఏమో కోమలి నాకు నమ్మకం లేదు ఒకవేళ నువ్వన్నట్టు నిజంగానే నా బిడ్డని మనం కాపాడగలిగితే ఉంటాను అలా ఏదో మాట్లాడుకుంటూ తమ అత్తయ్యను మాయ చేసి ఆ బిడ్డను కాపాడేందుకు ఏదో పథకం పన్నుతూ ఉంటారు అలా ఆ రోజు గడిచిపోతుంది సాయంత్రం ఆరు గంటలయ్యేసరికి కోమలి ఏడవటం మొదలు పెడుతుంది అది విన్న కాంతం అంటుంది పక్షులు గూడికి చేరే అయ్యేసరికి రాముడా దేవుడా అంట దే మెలిగించాలి గాని ఇట నట్టింట్లో కూర్చుని ఏడుతావంటే మొదనష్టపదాన అది అది అదీ మా అమ్మమ్మ గారమ్మ చావు బ్రతుకుల మధ్య ఉందట దానికి నేనంటే ఎంతో ప్రేమ నా పేరు కలవరిస్తూనే తిండి కూడా మానేసిందంట ఇప్పుడు ఆ మోసల దాని కోసం నువ్వు ఇంటి పని అంతా పక్కన పెట్టేసి మీ ఊరు వెళ్తానంటావ ఏంటి కాలు ఎరగొడతాను జాగ్రత్త అయ్యో నేను వెళ్ళిపోతే ఎలా చేస్తానత్తమ్మా మిమ్మల్ని చూడకుండా నేను ఒక్కరోజైనా ఉండగలనా కానీ ముసలిది నా మీద బెంగతో నా పేరు చెప్తూ చేస్తే దెయ్యమై మా ఇంటి చుట్టూ తిరుగుతుందంట చూడ్డానికి కూడా అచ్చిన అలాగే ఉంటుంది కానీ ఆమె జుట్టు ఎర్రగా ఉంటుందంట నన్ను గాని ఆవహించిందో ఇక మన ఇంటికి పీడ పట్టినట్టే వామో నువ్వు అంట నాది నిజమేనే పోపో రేపొద్దున మీ ఇంటికెళ్ళు కాదు కాదు ఈ రోజు ఆఖర బస్ ప్రయాణం నీ అవ్వరే రాజేశ్వీరా తీసుకెళ్లి అల్లూరు బస్ సూర్యకాంత్ అలా బయటకు వెళ్లిన రాజేష్ ఇంకా కోమలి మాట్లాడుకుంటూ ఉంటారు ఆగండి ఇప్పుడు మనం బస్ బస్టాండ్కి వెళ్ళడం కాదు మన ఆవులసాలలోకి వెళ్ళాలి అక్కడ నాకు ఒక చిన్న పనుంది సరే అన్నట్టు కోమలి మీ అమ్మమ్మ గారి అమ్మకి బాలేదనే విషయం నాతో ఎప్పుడు చెప్పలేదు ఆవిని నేను కూడా అడిగానని చెప్పు ఊరుకోండి మా అమ్మమ్మ వాళ్ళ అమ్మ చనిపోయి చాలా ఏళ్ళయింది ఏదో మీ అమ్మగారి ముందు చిన్న నాటకం ఆడదానికి ఆ ముసలిమ్మ పేరుని ఇలా వాడాల్సి వచ్చింది అవునా ఎందుకు ఎందుకల్లా చేసావు మరేం చేయమంటారు చెప్పండి చాందిని అక్క ఇప్పుడు గర్భవతి బావగారికి ఉద్యోగం వచ్చేదాకా వాళ్ళని పిల్లల్ని కనొద్దని అతే చెప్పారు ఇప్పుడు గనక ఈ విషయం ఆడికి తెలిస్తే ఆ బిడ్డను ఏం చేస్తున్నానన్న భయంతో చిన్న నాటకం నాటకండుతున్నావు అంతే దయచేసి మీరు కూడా మాకు సహకరించండి తప్పకుండా కోమలి ఏం చేయమంటావో చెప్పు మీరేం చేయొద్దు నేను చేస్తాను చూస్తూ ఉండండి చాలు అంటూ కోమలి అలా రాజేష్ కళ్ళ ముందే కోమలి దెయ్యంలా తయారవుతుంది కోమలి చూడ్డానికి నువ్వు అచ్చం దెయ్యంలాగే ఉన్నావు నాకు అదే కావాలండి సరే మీరిప్పుడు ఇంటికి వెళ్ళిపోండి నేను కాసేపు ఇదే సార్లో ఉండాలి సరే జాగ్రత్త మరి అమ్మగారి నిజం తెలిసిందో మనందరం చచ్చా అని చెప్పి రాజేష్ ఇంటికి తిరిగి వెళ్ళిపోతాడు ఆ కుటుంబం వాళ్ళంతా హాయిగా తినేసి నిద్రపోతారు సరిగ్గా పన్నెండు అయ్యేసరికి కోమలి దెయ్యం వేషంలో నిద్రపోతున్న తన అత్తయ్య దగ్గరికి వెళ్తుంది ఉషేయ్ సూర్యకాంతం నిద్రలేవే దున్నపోతులా ఉన్నావు మీ ఇద్దరి కోడల్ని ఎంత హింసిస్తున్నావే నువ్వు కూడా రా చచ్చిపో నాలా మాటలు విన్న కాంతం నిద్రలేస్తుంది ఎవరు ఎవరు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు ఎవరో నీకు తెలియదా చూడ్డానికి అచ్చుమ కామలి లాగే ఉన్నవే ఎర్రజుట్టుతో ఉన్నావేంటి తీసి కామలి వాళ్ళ బామ్మవా అవును నేను చచ్చి చాలా రోజులైంది కాములిని ఆఖరిగా చూసుకోవాలని ఎంతో ఆశపడ్డాను కాని నీ దగ్గర భయంతో నా కోమలి నా దగ్గరికి రాలేదు కాని నేను కోమలిని మీ ఊరు పంపించాను బస్సులో ఉంది తన చూడాలనుందా ఉండండి ఆమెకిప్పుడే కబురు పంపిస్తాను వద్దు కోమలిని అక్కడికి వెళ్ళని తనకి కబురు పెట్టావనుకో నీ పీక నొక్కేస్తా వద్దమ్మో వద్దు నువ్వేం చెప్తదే చేస్తాను అయితే ఓ పాట పాడు పాటలు రావు గారు అదంతా నాకు తెలీదు పాటలు పాడుతూ నా కాళ్ళు నొక్కో ఆ దయ్యం మాటలు విన్న కాంతం తన మనసులో ఇలా అనుకుంటుంది జాత నా కాళ్ళు నొక్కించుకునేదాన్ని చచ్చినట్టు ఇప్పుడు దెయ్యం కాలు నొక్కాల్సి వస్తుంది అనుకుంటూ అలా నిద్రలోకి జారుకోబోతుంది సూర్యకాంతం వసేయ్ సూర్యకాంతం ఏంటి నిద్రపోతున్నావు లేచి నీ పెద్ద కొడలి బట్టలన్నీ ఉతుకో పో నాకిప్పుడు పొద్దున నుదుగుతా తెల్లారి నీ పెద్ద కోడలు కూడా నిన్ను ఇలాగే అడిగింది కదా అప్పుడు ఎంత పొగరగా మాట్లాడావు ఆ పిల్ల కూడా నీలాంటి మనిషి అన్న విషయం మర్చిపోయావా పో మాసిపోయిన బట్టలన్నీ ఉతుకో అంటూ సూర్యకాంతం చేత బట్టలన్నీ ఉతికిస్తుంది ఆ ఎరుపు జుట్టు దెయ్యం అక్కడితో ఊరుకోలేదు రాత్రికి రాత్రి అన్ని పనులు చేయిస్తూ ఉంటుంది దేయంగారు అన్ని పనులు చేసేశా దయచేసి ఇప్పటికైనా నన్ను విడిచిపెట్టేయండి నిన్ను అంత తేలిగ్గా విడిచిపెడితే ఎలా మీ ఊరి పొలిమేరలో చెట్టుపైన ఉంటాను నేను నువ్వు చేస్తుందంతా ఓ కంట కనిపెడుతూ ఉంటాను అలాగే నీ పెద్ద కోడలు కడుపులో నేను పుట్టబోతున్నాను ఇలాగే కనుక నీ కోడళ్ళని రాచిరంపాలు పెట్టావనుకో నువ్వు చచ్చావు అన్నట్టు మర్చిపోయాను నేను నీ కోడలి కడుపులో ఉన్నానని తన గర్భానికి ఎలాంటి హానైనా తలపెట్టడానికి ప్రయత్నించావో నన్ను మళ్లీ చూస్తావు నీ కోడలని కూతుర్లాగా నువ్వు చూసుకున్నంత వరకు నీ జోలికి నేను రాను కాదు కూడదు అని పెత్తనం చెలాయించడానికి ప్రయత్నిస్తే నాలో ఉగ్ర రూపాన్ని చూస్తావు జాగ్రత్త వామో నువ్వెంతగా చెప్పాక ఇంకా పెత్తనం చేస్తానా ఇకపై కోమలే చాందిని నా బిడ్డలో చాందిని కడుపులో బిడ్డని జాగ్రత్తగా చూసుకుంటా అది అలా ఉండాలి ఇక వెళ్ళు వెళ్ళి నిద్రపో అలసిపోయిన కోమలి ఇంట్లోనే ఉంటుంది ఏంటి కోమలే ఎప్పుడు తిరిగొచ్చో ఏం లేదత్తమ్మా నేను బస్సులో నిద్రపోతే నాకు మా బామ్మ కళ్ళో కనిపించి ఎప్పుడో చనిపోయాను వచ్చినా పెద్ద ప్రయోజనం లేదు వెళ్ళి మీ అత్తగారింట్లోనే ఉండని చెప్పింది అందుకే వెంటనే తిరిగి వచ్చేస్తున్నాను ఇలా మాట్లాడుకుంటూ ఉండగా అప్పుడే అక్కడికి చాందిని వస్తుంది అమ్మ చాందిని కాస్త జాగ్రత్తగా నడువు అసలే నువ్వు ఒట్టు మనిషి కాదు నీకు తెలీదేమో గానీ నీ కడుపులో ఒక బిడ్డని తెలుసా ఈ రోజట్ నుండి నువ్వే పని చేయొద్దు అన్ని పనులు నేను చూసుకుంటా కోమలి నువ్వు నాకు సహాయం చేస్తా ఉండమ్మా అంటూ సూర్యకాంతం వంట చేయటానికి వంటగదిలోకి వెళ్తుంది ఆమెలో వచ్చిన మార్పుకి కోమలి చాందిని నవ్వుకుంటారు అలా గడసరి అత్త తన సొగసరి ఎర్ర ఎర్రజుట్టు దయ్యం పుణ్యమాని రాచిరంపాలు పెట్టటం మానేస్తుంది ఇది వాళ్ళటి కదా మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే రామాపురం అనే ఓ మారుమూల పల్లెటూరులో కృష్ణ కోమలి అనే అన్నా చెల్లెలు నివసిస్తూ ఉండేవాళ్ళం అమ్మా కోమలి నీ పుట్టినరోజు వస్తుంది కదా పద షాప్కి వెళ్ళి మంచి కొత్త బట్టలు కొనుక్కుందా అయ్యో అన్నయ్య రేపు నాకు ఉంది కదా మర్చిపోయావా అవును కదా మర్చిపోయానమ్మా మరి నాకు ఈరోజు సెలవుంది నాలుగు రోజుల్లో నీ పుట్టినరోజు వచ్చేస్తుంది ఇప్పుడు ఏం చేద్దాం నువ్వెళ్ళి ఒక మంచి చీర రా అన్నయ్య అదేంటి కోమలి వీలైతే నేను రేపు షాప్కి సెలవు పెడతాను నీకు నచ్చింది నువ్వే గాని సరేనా ఒకవేళ నాకు నచ్చించేరా నీకు నచ్చకపోతే నువ్వు బాధపడతావు కదా అది నాకు నచ్చదు అలా ఏం కాదన్నయ్య చిన్నప్పుడే మన అమ్మా నాన్న చనిపోయారు అమ్మా నాన్న అన్ని అయ్యి నన్ను పెంచావు నాకేది బాగుంటుందో ఏది బాగోదో నీకు తెలీదా నీకు నచ్చింది తీసుకో నా అక్కడ అదే నచ్చుతుందన్నయ్య నీలాంటి చెల్లెలు నాకు దొరకటం నా అదృష్టం కోమలి ఇలా ఆ అన్నా చెల్లెల్లిద్దరూ ఎంతో ప్రేమానురాగాలతో ఉండేవారు ఒకనాడు కోమలి కాలేజీ నుండి వస్తుండగా తన అన్నయ్య కృష్ణ తన యజమాని వద్ద అవమానపడుతూ కనిపించాడు ఒరే అక్కడేం చేస్తున్నావురా అయ్యా బస్తలు మోస్తున్నానయ్యా ఎంతసేపునా బస్తలు మోస్తావ్ ఇప్పటికీ గంట ఆలస్యమయ్యింది ఇంకా మోస్తూనే ఉన్నావు త్వరగాని ఎందుకు బుడతారో ఇలాంటి వారు ఏ పని సరిగ్గా చెయ్యరు యజమాని కృష్ణను అలా అవమానించేసరికి కోమలి తట్టుకోలేకపోయింది వెంటనే అక్కడికి వెళ్ళి ఆ యజమానితో గొడవపడుతుంది ఏంటి బాబాయ్ అలా అరుస్తున్నావు ఒకప్పుడు నువ్వు కూడా మా నాన్న దగ్గర ఇలాగే పనిచేసేవాడువన్న విషయం మర్చిపోయావా నువ్వైతే అసలు పనిలో కూడా సరిగ్గా వచ్చేవాడవే కాదు కానీ నాన్న నిన్ను సొంత తమ్ముడిగా భావించి నీచేత ఈ వ్యాపారాన్ని పెట్టించారు ఆయన చచ్చిపోయాక నువ్వు మాకివ్వాల్సిన అప్పు తీర్చకపోగా మా అన్నయ్య చేత ఇలా బండ చాకిరి చేస్తున్నావు పైగా ఇలా అవమానపరుస్తున్నావు కూడా ఇదే మంచి పని కాదు బాబాయ్ హో అవునా అయితే మీ అన్నయ్య రేపటి నుండి పనిలోకి రావద్దని చెప్పు ఈ గొడవంతా విన్నాక కృష్ణ పరుగు పరుగున అక్కడికి వస్తాడు అయ్యో అలా అనొద్దయ్యా కొమలి బాబాయ్కి క్షమాపణ చెప్పు నాన్న తర్వాత నాన్నత్తటి వాడితో ఇలా మాట్లాడొచ్చా నేనిందుకు క్షమాపణ చెప్పాలి నేనే తప్పు చేయలేదు కదా ఒరే కృష్ణ నువ్వు రేపటి నుండి పని మాని నా ఇంటివైపు వచ్చావో నీ కాళ్ళు విరగొడతాను నేనేసే ముష్టిదిని పెరిగి నన్నే ఇన్నేసి మాటలంటందని చెల్లెలు ఈ పొగరుబోతు మాటలకి ఈ నెలంతా నువ్వు చేసిన పనికి డబ్బులు కూడా ఇవ్వను ఏం చేసుకుంటావో చేసుకోపో యజమాని తన చెల్లెలు పొగరబోతు అనటం కృష్ణకస్తలు నచ్చదు అయ్యా ఇన్నాళ్ళు నీ దగ్గర పనిచేశాను కాబట్టి నువ్వు నాకు డబ్బులిచ్చావు నువ్వు మాకేం వేయలేదు అయినా నా చెల్లెలు నీతో పొగరుగా ఏమీ మాట్లాడలేదు తను కోపంగా అన్న తన మాటల్లో ఒక్కటి కూడా అబద్ధం కాదు నువ్వు రమ్మన్నా కూడా నీ దుకాణంలోనే తిరిగొచ్చి పని చెయ్యను అంటూ కోపంగా తన చెల్లెల్ని తీసుకుని వెళ్లిపోతాడు కృష్ణ కాని ఇంటికి వెళ్ళాక బాధపడుతూ ఉంటాడు ఎందుకన్నయ్యా బాధపడుతున్నావు అక్కడ కాకపోతే ఇంకో దగ్గర నీకు పని దొరుకుతుందిలే అయినా అలాంటి వాడి దగ్గర పనిచేసా కంటే ముష్టికొని జీవించడం చాలా నయం అలా కాదు కోమలి వచ్చే నెల నీ కాలేజ్కి ఫీజు కట్టాలి బాబాయేమో ఈ నెల డబ్బులు ఇవ్వను అని కరాఖండిగా చెప్పేశాడు ఇలా అయితే మనం ఏం తింటాం నీ ఫీజు ఎలా కడతాం తన అన్నయ్య అలా అనేసరికి కోమలి కాసేపు ఆలోచిస్తుంది వెంటనే అన్నయ్యతో ఇలా అంటుంది అన్నయ్య నువ్వేం బాధపడకో నాన్న చనిపోయే ముందు అమ్మ బంగారాన్ని నా చేతికిచ్చి కష్టాల్లో ఉండేటప్పుడు ఈ బంగారం నీకు పనికొస్తుందమ్మా అంతవరకు దీన్ని జాగ్రత్తగా దాయని చెప్పారు ఆ బంగారాన్ని అమ్మేయకుండా తాకట్టు పెడితే మనకి కొంత డబ్బు వస్తుంది కదా ఆ డబ్బుతో మనం చిన్న హోటల్ని పెట్టి డబ్బు సంపాదిద్దాం అన్నయ్య ఒకవేళ మన అదృష్టం బాగుంటే ఆ బంగారాన్ని మనం తిరిగి ఇంటికి తెచ్చుకుందాం అమ్మ బంగారం నాకు గుర్తుంది కోమలి కాని అవి నీకు పెళ్ళైనప్పుడు పెడదాం అనుకున్నవి అనవసరంగా వాటిని పెడితే ఒకవేళ మనం అనుకున్నంత లాభం రాకపోతే నీ పెళ్లి చేయటం చాలా కష్టం నా పెళ్లి విషయం తర్వాత ఇప్పుడు మనకి ఇంకో దారి లేదు అయినా ఎన్నాలని వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర పనిచేస్తో చెప్పు నా మాట విను నేను చెప్పినట్లు చేయి అంతా భగవంతుడే చూసుకుంటారు కోమలి అలా అనేసరికి కృష్ణ కూడా ఓ అడుగు ముందుకేస్తాడు తన చెల్లెలు చెప్పినట్టే చేసి ఒక చిన్న హోటల్ని ప్రారంభిస్తాడు ఆ భగవంతుడి దయ వల్ల వారి హోటల్ లాభాల బాటలో నడుస్తుంది అతి కొద్ది సమయంలోనే తన తల్లి బంగారాన్ని తిరిగి వాళ్ళు ఇంటికి తెచ్చుకుంటారు కోమలి కొమలి అమ్మ బంగారం మళ్ళీ మన దగ్గరికి వచ్చేసింది ఏ ముహూర్తానీకి ఆలోచన వచ్చిందో మన కష్టాలన్నీ తీరిపోయాయి ఇప్పుడు ఈ చిన్న హోటల్ కాస్తా మనం పెద్ద హోటల్గా మార్చబోతున్నాం అవునన్నయ్య మనం మన పేదరికాన్ని వదిలి ధనవంతులం అయిపోయాం నాకు చాలా ఆనందంగా ఉందన్నయ్యా అవునమ్మా ఈ ఆనందమైన సమయంలో నీకు ఇంకొక ఆనందకరమైన విషయం చెప్పనా మన దూర బంధువైన శ్యామల నిన్న మన హోటల్కి వచ్చింది వాళ్ళ అబ్బాయి సురేష్కి ఇచ్చి నిన్ను పెళ్లి చేద్దాం అనుకుంటున్నారంట ఆ మాట వినిగానే నాకు చాలా ఆనందంగా అనిపించింది ఎందుకంటే వాళ్ళు చాలా ధనవంతులు నువ్వు వాళ్ళింటికి కోడలైతే వాళ్ళు నిన్ను బాగా చూసుకుంటారు నాకు తెలుసమ్మా నా మాటకి ఎప్పుడు ఎదురు చెప్పవని అందుకే నేను వాళ్ళకి సరే అని చెప్పాను మంచి రోజు చూసుకుని వాళ్ళు మన ఇంటికి నిశ్చితార్థం కోసం వస్తారంట తన అన్నయ్యలా మాట్లాడుతూ ఉన్నప్పుడు కోమలి బయటకు నవ్వుతూ నటించినా లోపల కుమిలిపోతుంది ఎందుకంటే కోమలి తన క్లాస్మేట్ అయిన రాజేష్ అనే అబ్బాయిని ప్రేమించింది తన అన్నయ్య హోటల్కి వెళ్ళగానే రాజేష్కి ఫోన్ చేస్తుంది కోమలి రాజేష్ నన్ను క్షమించు నన్ను మర్చిపో మా అన్నయ్య నాకు వేరే పెళ్లి సంబంధం చూశాడు నేను నిన్ను పెళ్లి చేసుకోలేను అలా మాట్లాడుతావేంటి కోమలి నీ ప్రేమ కోసమే నేను బ్రతుకున్నానన్న విషయం మర్చిపోయావా దయచేసి నన్ను నీ నుండి దూరం చెయ్యొద్దు కోమలి రాజేష్ మాటలు విన్న కోమలి మరింత కుమిలిపోతుంది అన్నయ్యకేమో ఎదురు చెప్పలేకపోతుంది దీంతో కోమలి తన అన్నయ్యకు జరుగుతుందంత ఒక ఉత్తరంలో రాసి తన ఇంటిని విడిచిపెట్టి వెళ్లిపోయి రాజేష్ని పెళ్లి చేసుకుంటుంది మరునాడు కృష్ణ ఉత్తరం చదివి ఎంతో బాధపడతాడు అయ్యో కోమలి నీకు నచ్చలేదని ఒక్క మాట చెప్పుంటే చాలు కదమ్మా ఎప్పుడైనా నీకు నచ్చని పని అన్నయ్య ఎక్కడికి వెళ్ళావమ్మా కృష్ణ బాధపడుతూ ఉండేవాడు కాని ఎంత వెతికినా కోమలి కృష్ణకు తెలియలేదు ఇలా కొన్నేళ్లు గడుస్తాయి వసేయ్య కోమలి ఎక్కడ చచ్చావు కొనుకు ముఖం వేసుకొని ఎప్పుడు ఆ పడి పడిసావకపోతే తొందరగా వంట చేసి వచ్చి నా తలకి నూనె రాయొచ్చు కదా ఏం ఏమొత్తున్నావు ఇంకెవరో కనబడినట్టు మావాడిని నీ బొట్టలో వేసుకున్నావు తినడానికి చిల్లి గవ్వలేక మేడుతుంటే ఆడేమో నిన్ను తెచ్చి కొంపలో పడేశాడు బుద్ధిగా చదువుకోరా అని కాలేజీకి పంపిస్తే నీ మాయిలో పడి చదువును పక్కన పెట్టేసి ఇప్పుడు అలా పాటు వీళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర పని చేసుకుని బతుకుతున్నాడు పోనీ నువ్వైనా రూపాయి కట్నం తెచ్చావా అంటే కాలి చేతులతో ఇంట్లోకి వచ్చి పడ్డావు అంత నక్క కర్మ తన అత్తయ్య మాటలకు కోమలి బాధపడుతూ ఉంటుంది కానీ చేసేదేమీ లేక తిరిగి జవాబేమీ చెప్పదు ఇదిగోండి అత్తమ్మా వంట అయిపోయింది మీరు వచ్చి భోజనం చేసేయండి సార్లే ఏం కోరండో ఈ రోజు ఇంట్లో కూరగాయలేమీ లేవత్తమ్మా అందుకని అప్పడా వేపాను నీలాంటి దాని ఇంట్లో తెచ్చిపెట్టుకున్నాక పరిస్థితులు ఎట్టా కాకపోతే ఇంకెట్టా ఉంటే దారిద్రపు మొఖందాన సరిగ్గా అదే సమయానికి రామారావు రాజేష్ ఇంటికి వస్తారు కాంతం ఎందుకు అమ్మా దయచేసి కోమని అనొద్దమ్మా అబ్బో పెద్ద చెప్పొచ్చారు ఏవండి ఏదో సరదాగా అలా అంటుంది వదిలేయండి అన్నట్టు ఈరోజు ఎలా గడిచింది బానే గడిచింది కోమలి నన్ను నానని ఓ పెద్ద కాంట్రాక్ట్ పనిలోకి తీసుకున్నారు అదొక హోటల్ కాంట్రాక్ట్ ఆ హోటల్ యజమాని చాలా మంచివాళ్ళు నాతో ఒక స్నేహితులా కలిసిపోయారు మా అందరితో చాలా మంచిగా మాట్లాడారు పోనీలేండి ఆ భగవంతుని దయవల్ల పనిలో మీకు ఎలాంటి ఇబ్బంది లేకపోతే అంతే చాలు అన్నట్టు మర్చిపోయాను చెప్పటం మన ఇంటికి భోజనానికి వస్తున్నారు ఆయనకి రకరకాల వంటలు నువ్వే వండి పెట్టాలి సరేనా సాయంత్రం వెళ్ళి నేను కూరగాయలు తీసుకొస్తాను వాళ్ళ మాటలు వింటున్న సూర్యకాంతం తన మనసులో ఇలా అనుకుంటుంది ఇల్లెప్పుడు పెళ్ళాన్ని గొప్పగా నలుగురికి చూపించాలనుకుంటాడు కాని నేనుండగా నీ పెళ్ళం వంటగదికే పరిమితం అన్న విషయాన్ని నువ్వు మర్చిపోతున్నావురా రాజేష్ ఆ మరునాడు నిజంగానే రాజేష్ వాళ్ళ యజమాని వాళ్ళ ఇంటికి భోజనానికి వస్తాడు రాజేష్ రామారావు పనికి వెళ్ళటం మానేసి తన యజమానిని తమ ఇంటికి ఆహ్వానించి మాట్లాడుతూ ఉంటారు బాబు నువ్వెంత మంచి ఆడవో మా ఆయన మా అబ్బాయి చెప్పారు ఇలాంటి మంచి కోసం నేను మంచి రుచికరమైన భోజనం వండాను ఇదిగోండి తినండి అమ్మా కోమలిని కూడా రమ్మను ఇప్పుడు జిడ్డు ముఖం దాని గురించి ఎందుకు లేరా రాజేష్ నీ భార్య పేరు కోమలినా నా చెల్లెల పేరు కూడా కోమలిని అనుకుంటూ కృష్ణ భోజనం చేయటం మొదలు పెడతాడు ఆ భోజనం తన చెల్లెలి చేతి వంటలా అనిపించింది కృష్ణకి ఈ వంట కూడా అచ్చు నా చెల్లెలు చేసినట్టే ఉంది ఇంతలోనే అక్కడికి కోమలి వస్తుంది అన్నయ్యా నువ్వా ఎలా ఉన్నావు ఏవండి ఇతనెవరో కాదు మా అన్నయ్య అమ్మా కోమలి ఎక్కడికి వెళ్ళిపోయావమ్మా ఇన్నాళ్ళు ఈ ప్రపంచంలో నీకంటే నాకు ఇంకేదీ ముఖ్యం కాదన్న విషయం మర్చిపోయావా నన్ను పూర్తిగా మర్చిపోయావు కదూ అమ్మా నాన్నలా నువ్వు కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోతే నా పరిస్థితి ఏమవుతుందనుకున్నావు అలా కాదన్నయ్య నీ మాటకు ఎదురు చెప్పలేను కానీ రాజేష్ అంటే నాకు చాలా ఇష్టం అందుకే నీతో చెప్పే ధైర్యం లేక ఇలా ఇల్లు వదిలిపెట్టి వచ్చేశాను సరే జరిగిందేదో జరిగిపోయింది ఇకపై మనమంతా కలిసి ఉండాలి బావగారు మిమ్మల్ని ఇన్నాళ్ళు పేరు పెట్టి పిలిచినందుకు నన్ను క్షమించండి అత్తని మావిని తీసుకొని మీ ఇద్దరు మా ఇంటికి వచ్చేయండి చిన్నప్పటి నుండి నాకు మా చెల్లికి ఎవ్వరూ లేరు ఇకపై మనమంతా కలిసే ఉందాం దయచేసి నా మాటను కాదనుకండి వద్దన్నయ్య నేను ఈరోజు వస్తాను నిన్ను చూసి మాట్లాడి తిరిగి మా ఇంటికి వచ్చేస్తాను అదే మాకు గౌరవంగా ఉంటుంది నువ్వు కూడా నీకు నచ్చినప్పుడల్లా ఇక్కడికి రావచ్చు దయచేసి మా ఆత్మాభిమానాన్ని అనేసరికి కృష్ణ అతని ఇంటి పక్కనే ఒక పెద్ద ఇంటిని కట్టించి తన చెల్లెలికి బహుమతిగా ఇస్తాడు వాళ్ళ పేదరికాన్ని మాయం చేస్తాడు కోమలి అన్నయ్య సంగతి తెలుసుకున్న సూర్యకాంతం కోమలిని అవమానించటం మానేసి ప్రేమగా చూడ్డం మొదలుపెట్టింది అలా ఆ కుటుంబం హాయిగా జీవించసాగింది ఇది వాళ్ళటి కథ మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే